హైదరాబాద్లోని మెహదీపట్నంలోని బ్లిస్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ చేశారు డాక్టర్లు యాభై ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళ కడుపులో పెరుగుతున్న నలభై కిలోల కనతిని తొలగించారు ఐదేళ్లుగా కడుపులో కణతితో బాధపడుతున్న మహిళ వైద్యం కోసం కొన్ని రోజుల క్రితం బ్లిస్ హాస్పిటల్లో చేరింది ఆ కేసును ఛాలెంజ్గా తీసుకున్న వైద్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ అఫ్రోజ్ ఫాతిమా నేతృత్వంలో నాలుగు పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేశారు ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స చేసిన డాక్టర్ అఫ్రోజ్ ఫాతిమాతో స్టూడేన్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రపంచం మొత్తం మార్చ్ ఎనిమిదిన ఓల్డ్ ఉమెన్స్ డే జరుపుకోబోతుంది ఈ సందర్భంగా బ్లిజ్ హాస్పిటల్ మెహిదీపట్నం సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అఫ్రోజ్ ఫాతిమా గారు మనతో పాటు ఉన్నారు లేడీస్ ప్రెజెంట్ ఎదుర్కొంటున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా ఫేస్ చేయాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మనం మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే గత వారంలో మొత్తం మనం చూసాం సెన్సేషనల్ న్యూస్ ఒక అరుదైన శస్త్రచికిత్సను చేసి లాస్ట్ వీక్ మొత్తం కూడా వార్తల్లోకి ఎక్కారు దానికి సంబంధించిన విషయాలు కూడా మేడంని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం హలో అండి మేడం ప్రజెంట్ లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు హెల్త్ ఇష్యూస్ అయితేనేమి ఇలా వాటి నుండి బయటికి రావడానికి వారికి మీరు ఎటువంటి సజెషన్ చేస్తారు అంటే ఓల్డ్ జనరేషన్తో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తినే ఫుడ్ అయితేనేది లైఫ్ స్టైల్ అయితేనేమి మొత్తం చేంజ్ అయిపోయింది సో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ మహిళలు ఎదుర్కొంటున్న హెల్త్ డిసీజెస్ ఏమున్నాయి మీరు ఏమి గమనించారు ఇప్పుడు వచ్చే జనరేషన్ కండి చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోయాయండి మెయిన్లీ మనకి పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీనివల్ల పిల్లలు కాకపోవడానికి మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ సబ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటాము ఇవన్నీ ఈ జనరేషన్లో ఎక్కువ మేము చూస్తున్నాము ముందు ముందు జనరేషన్తో పోలిస్తే సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటే మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫస్ట్ థింగ్ ముందు జనరేషన్ వాళ్ళు ఎంత ఫిజికల్గా యాక్టివ్ ఉండేవాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అంతా మేము చేయట్లేదు ఇక్కడ కూర్చీలో కూర్చుంటే అక్కడ అన్ని రిమోట్తో మనకి అన్ని పనులు అయిపోతున్నాయి ప్లస్ అంతా మెషిన్స్ మనకి హెల్ప్ చేయడానికి లైఫ్లో ఉన్నాయి ప్లస్ ఈవెన్ హాస్పిటల్లో వాళ్ళ ఆఫీస్లో ఎక్కడ పని చేసినా వాళ్ళు వాళ్ళకి ఎక్సర్సైజ్ చాలా తక్కువ ఉంది సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి ఏమవుతుందంటే చాలా ఒబేసిటీ ఎక్కువైపోతుంది అంటే లావ్ మనకి ఓ లావ్ అయిపోతున్నారు అండ్ ఆ ఒబేసిటీ వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ మనకి చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి డయాబెటీస్ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది మీరు చూస్తున్నారు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి జనాలకి ఇవన్నీ మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ ఇంతకుముందు వాళ్ళం కాదు ఇప్పుడు కూడా ఒక ఏజ్ అయిపోతుంది హార్ట్ అటాక్స్ రావడానికి ఇంత చిన్న ఏజ్ లో కూడా మేడం గత వారం మొత్తం చూసాం గత వారం మొత్తం కూడా మీరు ఒక అరుదైన శస్త్రచికిత్స చేసి వార్తల్లోకి ఎక్కారు అసలు ఏంటి ఆ శస్త్రచికిత్స దాని గురించి ఆ కేసు వివరాలు కాస్త చెప్పగలరా డెఫినెట్లీ అండి ఒకటి ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ అండి అయితే తను ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు తనకి పొట్టలో ఒక చిన్న కంతి ఉంది లంబ్ అప్డామన్లో ఉంది అనమాట అది చిన్న సైజ్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ సైజ్కి పెరిగింది ఎంత అంటే ఆల్మోస్ట్ ఫార్టీ కేజీస్ అయిపోయింది అది సో అది ఓవరీ నుంచి అంటే అండాక్షయం గర్భసంచి పక్కన రెండు ఓవరీస్ ఉంటాయి సో అది ఓవరీ నుంచి వచ్చిన ట్యూమర్ అండి అది చిన్న సైజు నుంచి ఎంత సైజు వరకు పెరిగిపోయిందంటే ఆమెకి నార్మల్గా చేసే పనులు కూడా నడవడానికి రాక శ్వాస తీసుకో తీసుకోకపోవడానికి ఆమెకి పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అంత లెవెల్కి ఆ సైజ్ ఎక్కువ అయిపోయి అది మన తన హార్ట్ మీద పేగుల మీద అన్నిటి మీద ప్రెషర్ వేసేసి మొత్తం పొట్ట మొత్తం ఆక్యుపై చేసేసింది దానివల్ల ఆమెకి చాలా కాంప్లికేషన్స్ తనతో పాటు ఉండేసరికి ఆమెకి షుగర్ ఉంది బీపీ ఉంది తర్వాత ఆమెకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది తనకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి తన కోసం స్టెంట్ వేసి హార్ట్ సర్జరీ అయ్యి ఆ హార్ట్ ఎంత చాలా వీక్ హార్ట్ అనమాట ఆల్రెడీ హార్ట్ కోసం అన్ని డ్రగ్స్ వాడుతున్నాయి ఇప్పుడు తనకి ఎలా అంటే ఇంత పెద్ద సర్జరీ ఆ హార్ట్ అంత స్ట్రెస్ టాలరేట్ చేయలేని అంత డిఫికల్ట్ సర్జరీ ఉండే దానివల్ల ఆమెకి చాలా దగ్గర మెడికల్ అటెన్షన్ సీక్ చేసినా తనకి ఏం రిలీఫ్ దొరకలేదు సో వెన్ బ్లిస్ హాస్పిటల్ గురించి తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చారు సో చూసిన వెంటనే మేమంతా ఇవాల్యుయేట్ చేశాము ఒక చాలా డిఫికల్ట్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండ్ రేర్ సర్జరీ ఉంటుందని ముందే ఆంటిసిపేట్ చేసి డీటెయిల్డ్గా వర్కప్ చేసాము ఇటువంటి హై రిస్క్ కేసెస్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే మీకు రిస్క్ అనిపించలేదా దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఇక్కడికి అడ్మిట్ అయినాక డెఫినెట్లీ చాలా రిస్క్ అండి ఈవెన్ అది క్షణక్షణం ఈవెన్ సర్జరీ అప్పుడు ఎవ్రీ మినిట్ హీమోడైనమిక్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా రిస్కి హీమోడైనమిక్స్ అంటే ఆ పేషెంట్ బీపీ హార్ట్ రేట్ ఎందుకంటే హార్ట్ ఆల్రెడీ చాలా వీక్ ఉంది దానికి సర్జరీలో ఇంత స్ట్రెస్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ చేయడానికి ప్రీ ఆఫ్ అసెస్మెంట్ అంటే దానికి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ అవుతుంది ఏమేమి మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు సర్జరీ అప్పుడు అవి రాకుండా చూసుకోవడానికి మనం మేము ప్రికాషన్స్ ముందు జాగ్రత్తగా తీసుకోవాలి ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి ఇదంతా ప్లానింగ్ ఉంటుంది ఎంత మీరు ప్లాన్ ఎంత హైరెస్ట్ కేసు ఉన్నా ఒక ప్లాన్డ్ వేలో అప్రోచ్ అయితే డెఫినెట్గా అది తక్కువ ఎక్కువ కాంప్లికేషన్స్ తో మోర్ సక్సెస్ఫుల్గా మనం బయటకు వస్తాం మేడం అంటే మార్చ్ ఎయిత్న ఓల్డ్ ఉమెన్స్ డే మేడం ఈ సందర్భంగా ఒక మీరు కూడా ఒక ఉమెన్ అంటే ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఐ మీన్ ఒక డాక్టర్గా మీకు ఏమనిపించింది యస్ అ డాక్టర్ ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫయింగ్ మెయిన్లీ నాకు గైనే కంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఎందుకంటే అది టూ లైఫ్స్తో డీల్ చేస్తాము యాస్ అ సేమ్ టైం మదర్ లైఫ్ గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది బేబీ లైఫ్ గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది అదర్ ప్రొఫెషన్స్లో అంత అది ఉండదు వేరే సబ్జెక్ట్స్లో కూడా ఆర్ డీలింగ్ విత్ ఓన్లీ వన్ లైఫ్ అట్ అ టైమ్ కానీ గైనకాలజీ ఇది ఒక ఫీల్డ్ మీకు నార్మల్ డెలివరీలో ఏం ప్రాబ్లమ్స్ లేనప్పుడు అంత అనిపించదు కానీ డిఫికల్ట్ సర్జరీస్లో డిఫికల్ట్ సెక్షన్స్ అప్పుడు మనకి రెండు వైపు ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడంలో అది చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ పేషెంట్ ఈస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ యూ గో ఆమె పర్సనల్ లైఫ్లో వెళ్ళి మీరు ఆమెకి ఏం ప్రాబ్లమ్ అవుతుంది అవన్నీ డీల్ చేసి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఇఫ్ యూ గివ్ అ చైల్డ్ మెడికల్ నాలెడ్జ్తో వాళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా మారిపోతుంది ఇప్పుడు మనం చేసిన సర్జరీ పేషెంట్ షీ కుడ్ నాట్ ఈవెన్ వాక్ అండి నడవడానికి కూడా ఆమెకు అంత ఇబ్బంది ఉండే అప్పుడు ఆమెకు సర్జరీ అయినా వెంటనే యూజువల్గా అందరూ పోస్ట్ ఆఫ్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు ఇబ్బందిగా ఉంటుంది కానీ తను అసలు అదంతా అంత పెద్ద గడ్డ తీసేసరికి ఆమెకు ఎంత రిలీఫ్ అవుతుందంటే ఇట్ చేంజ్డ్ హర్ లైఫ్ సో మనం ఇట్లాంటి లైఫ్ చేంజింగ్ రోల్ ప్లే చేస్తుంటే ఆ పేషెంట్స్ లైఫ్లో మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఆ పర్సనల్ కెరియర్ సాటిస్ఫాక్షన్ చాలా వస్తుందండి మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి మనకి ఏం ఫేమ్ ఉంది అది ఇంపార్టెంట్ కాదు కానీ హౌ మచ్ యూ ఆర్ ఏబుల్ టు హెల్ప్ ద పేషెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ ఉమెన్ కెరియర్ ఇక్కడ డాక్టర్ బీయింగ్ అ డాక్టర్ రోల్ ప్లే చేయడం యాజ్ అ మదర్ ఉండడం యాజ్ అ వైఫ్ ఉండడం ఇంట్లో వాళ్ళకి ఉండడం డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఉన్న టైంలో అన్ని రోల్స్ ప్లే చేయడం బట్

సో నోబడి ఐ ఫీల్ ఆల్ ఉమెన్ హ్యావ్ సూపర్ వింగ్స్ సో అందరూ వాళ్ళలో ఉన్న టాలెంట్ రికగ్నైజ్ చేయాలి అండ్ ఎంత వీల్ అయితే ఐ ఐ వన్ అడ్వైజ్ ఎవ్రీవన్ మా స్టాఫ్ని అందరినీ నేనేమంటాను ఇఫ్ యూ బీ ద బెస్ట్ బీ ద బెస్ట్ ఇన్ యువర్ ఫీల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ బీ అ సిస్టర్ యూ బీ ఎనీథింగ్ యూ బీ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ మనం చేసే ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కాదు దాంట్లో మనం వీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ఇట్ సో నేను అందరికీ అదే అడ్వైజ్ చేస్తాను ఈ వరల్డ్ ఉమెన్స్ డేకి మీకున్న ఐడెంటిఫై యువర్ ఇన్నర్ స్ట్రెంగ్స్ మీకు ఏం చేయాలి మీ ప్యాషన్ ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేసి దానికోసం కూడా కొంచెం యూ షుడ్ ట్రై డెఫినెట్లీ యూ షుడ్ కీప్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ వర్క్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ బట్ యూ కెన్ 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 అచీవ్ ఇట్ 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 ఇఫ్ ఐ డూ డూ ఎవ్రీ వన్ డాక్టర్ అఫ్రోజ్ గారు తన వాల్యుబుల్ మన వాల్యూబుల్ టైం నుంచి మనతో షేర్ చేసుకున్నారు సో ఇది ఈరోజు డాక్టర్ అఫ్రోజ్ ఫాతిమా గారు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ కెమెరా మ్యాన్ శ్రీ నాగేంద్రబాబు స్టూడియో ఎన్